సుష్మా స్వరాజ్ గారి మరణం యావత్ తెలంగాణ ప్రజాని గారికి ఒక తీరని లోటుగా ఉంది. ఆ మాకు చిన్నమ్మగా ఉంది. మా తెలంగాణ వచ్చిందంటే కారణం, ఒక ముఖ్యమైన ఒక కారణం మా సుష్మా స్వరాజ్ గారే. ఆ దినం బిల్ని పైలట్ చేసుకుంటూ ఎన్ని కష్టాలున్నా కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లి ఆమె దాన్ని పెట్టడం, మళ్ళీ అయిన తర్వాత మాకు రాజ్యసభలో వచ్చిన కొన్ని భేదాభిప్రాయాల లోపల ఆమెనే మాకు అండగా నిలబడి దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసేయడానికి ఉంది. నాకు చాలా దగ్గరగా ఆత్మీయతతోని కొంచెం అంటే నేను 60 నుంచి ఆమె గుర్తుపట్టడానికి బట్టి 2006 నుంచి మేము పార్లమెంట్ ఇద్దరం రాజ్యసభలో ఉన్నాం. మరి ఆమెంత పెద్ద ఆడిటర్ కానివ్వండి, ఆమె ఆత్మీయత కానివ్వండి, ఆమె ఏదైతే కేవలరా, ఆమె ఏ ఇష్యూ వచ్చినా ఎవరైనా ఒక లెటర్ రాస్తే ఆమె స్వతహాగా కూర్చొని దానికి రిప్లై ఇచ్చేది. ఆ రిప్లై పోయిందా లేదా అని మళ్ళీ ఫోన్ చేసి మీకు నేను రాసిన లెటర్ వచ్చిందా లేదా అని అనుకునేది. దిస్ షుడ్ బి డిప్లొమసీ. వాడు ఏదో పేపర్లో చూస్తాను నేను. పీపుల్ డిప్లొమసీని పీపుల్లో తీసుకెళ్లిన ఏదైనా వ్యక్తి ఉంటే సుష్మా స్వరాజ్ అని చెప్పుకోవాలి. ఆమె వాళ్ళ పార్టీకి మాత్రం పూర్తి తీరని లోటు, దేశానికి కూడా ఒక తీరని లోటుగానే ఉంది. మరి నేను మాత్రం దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటే ఆమె మనకి శాంతి కలిగించాలని, ఆమె ఫ్యామిలీకి కూడా కొంచెం ధైర్యం కలిగించాలని కోరుకుంటూ తీసుకుంటాను. మా టీఆర్ఎస్ గురించి నేను పూర్తి మా ప్రగాఢ సంతాపం తెలుస్తా ఉన్నాం. మా ఎంపీస్ అంతా కలిసి ఇక్కడికి వచ్చాం.